నేను మీ విజయలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ ఎస్కలేటర్ లో ఇరుక్కుపోయిన చిన్నారి సురక్షితంగా బయటకు తీసిన మాల్ సిబ్బంది యంగ్ హీరో రామ్ పోస్ట్ చేసిన ఫోటో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు జిమ్ లో గాయపడ్డానని వెల్లడి విజయవంతంగా పూర్తైన మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర అమ్మవారికి మొక్కులు చెల్లించిన బండి సంజయ్ తిరుమల ఘాట్ రోడ్లో చిరుత సంచారం అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖలో సీఎంఆర్ సెంట్రల్ లో ఓ ప్రమాదం జరిగింది ఆరేళ్ల పాప ఎస్కలేటర్ లో ఇరుక్కుపోయింది పండగ సీజన్ కావడంతో షాపింగ్ కోసం జనాలు భారీగా వచ్చారు ఇందులో భాగంగా ఓ ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చింది వారిలో ఆరేళ్ల పాప ఎస్కలేటర్ ఎక్కే సమయంలో అందులో ఇరుక్కుపోయింది వెంటనే కుటుంబ సభ్యులు షాపింగ్ మాల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన సిబ్బంది గంటపాటు శ్రమించి సురక్షితంగా బయటికి తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు చిన్నపిల్లలతో షాపింగ్ మాల్కు వెళ్లిన సమయంలో జాగ్రత్తలు అవసరం లిఫ్టులు ఎస్కలేటర్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు some cutter sort of thing. They can cut the sheets. And I'll be able to give up. Shop, SP425, Unicorn, X-Blue, Hot
యంగ్ హీరో రామ్ పోతినేని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆయన మెడకు గాయం కావడంతో మెడకు పట్టి వేసుకొని ఉండడమే దీనికి కారణం. తలను కూడా ఆయన సరిగ్గా కదిలించలేకపోతున్నట్లు తెలుస్తోంది. జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగా మెడకు గాయమైందని రామ్ పోతినేని చెబుతూ ఈ ఫోటో పోస్ట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కమెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో పాత్రకు తగ్గట్లుగా తన శరీర ఆకృతిని మార్చుకోవాల్సి ఉండడంతో రామ్ జిమ్లో వ్యాయామం చేస్తుండగా గాయపోయింది. ప్రస్తుతం రాపో 19గా ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు. రామ్కి గాయం కావడంతో షూటింగ్కు బ్రేక్ పడింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీలో పర్యటించారు. చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి కావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టడం జరిగింది. అమ్మవారి ఇచ్చిన బాధ్యతను, ఆ తల్లి ఇచ్చిన బాధ్యతను ఆ అమ్మవారి కరుణా కటాక్షతో పూర్తిగా నెరవేర్చి ఇలా వారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని వారి పాదాలకు ముందు అప్పచెప్పడం జరిగింది. తిరిగి మళ్ళా తల్లి మళ్ళా బాధ్యతను అప్పచెప్తే తప్పకుండా ఆ బాధ్యత నెరవేర్చడానికి నేను నాతో పాటు మా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. అందుకే అమ్మవారిని దర్శించుకున్నాము. ఏ అడ్డంకులు అవరోధాలు ఏమి జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా ప్రభావం మధ్య కార్యకర్తల ప్రభావం మధ్య ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిన్నటికి పూర్తయింది. తిరిగి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కాషాయ కంకణం కట్టుకున్నాం, కమల పుణ్యం గెలిపిస్తాం. హుజరాబాద్ తిరుమలలో మొదటి ఘాట్ రోడ్లలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి మొదటి ఘాట్ రోడ్లో తిరుమల నుంచి తిరుపతికి కారులో వెళ్తున్న ప్రయాణికులు వినాయకుడి గుడి వద్ద చిరుత సంచరించడం చూశారు. వెంటనే వారి సెల్ఫోన్లో చిరుతపులిని షూట్ చేశారు. మార్గంలోనే అటవీ శాఖ సిబ్బందికి ఈ విషయం చెప్పారు. అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించి భక్తులను అలర్ట్ చేశారు. అటవీ శాఖ సిబ్బంది చిరుతను అటవీ ప్రాంతంలోకి పంపించే ప్రయత్నం చేశారు. విశాఖ వరాహలక్ష్మి నృసింహస్వామికి ఘనంగా స్వర్ణ సంపెంగలతో ప్రత్యేక అర్చన చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా ప్రతి ఆది గురువారాల్లో స్వామివారికి స్వర్ణ పుష్పార్చన చేస్తారు. దీంట్లో సింహాచలం పూజారులు వైభవంగా స్వర్ణ సంపెంగలతో ప్రత్యేక అర్చన చేశారు. Thank you.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తూ పలువురు యువకులను బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2,50,000 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు కల్వకుర్తి ఎస్ఐ మహేందర్ తెలిపారు. ఈ బెట్టింగ్ లో 17 మంది వ్యక్తులను గుర్తించినట్లు, ఇందులో కొంతమంది పరారీలో ఉన్నట్లు, త్వరలోనే అందరినీ అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రామచంద్రపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కుమారి సింధు సుబ్రహ్మణ్యంకి వినతి పత్రం అందజేశారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విలేకరులపై మాట్లాడిన వ్యాఖ్యలను, పెట్టిన అక్రమ కేసును ఖండిస్తున్నామని జర్నలిస్టులు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తము రాత్రనక పగలనక కష్టపడుతూ సమాచార సేవల్లో ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నామని వెల్లడించారు. జర్నలిస్టులపై ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు దాడులు పెరిగిపోయాయని, వాటిని తక్షణమే అరికట్టి జర్నలిస్టులకు రక్షణ కల్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. తక్షణమే జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు నశించాలని ఈరోజు జర్నలిస్టులంతా కలిసి ముక్తకంఠంతో ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాకినాడలో సివిఆర్ న్యూస్ రిపోర్టర్ మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన హుక్కును జారీ చేసి అతని మీద కేసు పెట్టించడం జరిగింది. పోలీసు వారు కూడా జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. ఇది చాలా దారుణమని మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పనిచేస్తున్నాడు తప్ప డబ్బుల కోసం జీతం కోసం పనిచేయట్లేదండి. ఇది అందరికీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ జర్నలిస్టుల మీద దాడులు, వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించకూడదు, వాళ్ళని శారీరకంగా మానసికంగా హింసించకూడదు. జర్నలిస్ట్ అనేవారు ప్రభుత్వానికి ప్రజలకి వారదండి. ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ తెలియజేస్తారో అలాంటి జర్నలిస్ట్ని ఉపయోగించుకోవాలి తప్ప అతన్ని శారీరకంగా మానసికంగా ఒత్తిడి చేసి అతని మీద కేసులు పెట్టడం చాలా దారుణమని ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వ పెద్దలు, అధికారులు అందరూ మంచి మనసుతో ఆలోచించి జర్నలిస్టులపై ఇక ముందు ఇటువంటి కేసులు, దాడులు జరగకుండా ఖండిస్తారని కోరుకుంటున్నాం. కాలంలో జర్నలిస్టులపై దాడులు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ దాడులు తీవ్రమైనాయండి. అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే జీతభత్యాలు లేకుండా రేయనక పగలనక కుటుంబాలను విడిచిపెట్టి జర్నలిస్టులు ప్రజాసేవ కోసం రాత్రిపగలు వారు వారి శ్రమ, వారి తాలూకా జీవితాలన్నింటినీ త్యాగం చేస్తూ పోర్తెస్తూ ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న విలేకరుల మీద ఇలాగ అక్రమ అణచివేతలు పాల్పడడం, అక్రమ కేసులు బనాయించడం, చంపుతానాన్ని బెదిరించడం, కొంతమంది జర్నలిస్టులని భౌతికపరమైన దాడులు చేయడం, కొంతమంది హత్య చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య, అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో ఇవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని గొడ్లు పెట్టినటువంటివి. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజారక్షణకే చాలా భంగం కలిగిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా కల్పించబడిన పోతే స్టేట్ అయినటువంటి
जर्नलिस्ट दाड़ प्रति मुक्त कंठ तो खंडल अवसर उ अवनीति चेवर प्रश्न वार दाड़ चेयर अक्रम के बनाई वार निर्बंध वार पैन विविध रकल दाड़ पाल मानसिक दाड़ शारीरिक दाड़ अन्नी रखा दाड़ू जर्नलिस्ट भयभ्रांत जर्नलिस्ट रक्षण लेकिन इक सा रक्षण एक् मी अंदर प्रजा संघाली मा तोट रावाली मे अंदर जर्नलिस्ट यूनियन तरफ ने मी अंदर नमस्क ఒక బోర్వెల్ లారీలో రవాణా చేస్తున్న గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు పట్టుకోవడం జరిగింది. తొండంగి మండలము అద్దరిపేట గ్రామ శివారు బీచ్ రోడ్లో కాపు కాసి గంజాయి రవాణా చేస్తున్న బోర్వెల్ లారీని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. బోర్వెల్ లారీ వెనుక ఉండే పెద్ద జనరేటర్ బాక్స్లో గంజాయిని తరలిస్తున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి రవాణా చేస్తున్నట్లుగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. తమని ఒక గ్యాంబ్లింగ్ తో దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి ఆర్ వుడ్ ఏబుల్ టు క్యాచ్ దెం. థ్యాంక్ యూ. మన గత కొద్ది కాలంగా ఎస్పెషలీ గంజా ట్రాన్స్పోర్ట్ మీద ప్రత్యేక నిఘా పెట్టి మనం చాలా కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో పోలీస్ వారి నిఘా ఎక్కువగా పెరగడము, తర్వాత చెక్ పోస్ట్ దగ్గర కావచ్చు, ఏజెన్సీ ఏరియాలో మనం వీళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గంజా పైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ గంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఈ స్మగ్లర్స్ కూడా వాళ్ళ యొక్క కొత్త పందాలను ఎంచుకోవడం జరుగుతుంది. మనము ఎస్టర్డే తొండంగి పోలీస్ అలాగనే తుని రూరల్ ఇన్స్పెక్టర్ వారికి వచ్చిన సమాచారం మేరకు మన ఒక బోర్వెల్ లారీని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనం చెక్ చేసినప్పుడు ఈ బోర్వెల్ వెహికల్లో ఏదైతే జనరేటర్ ఇంజన్ కోసమని ఏర్పాటు చేసిన ప్లేస్లో దాదాపు 1000 కిలోల గంజా ఈ బ్యాగ్స్లో పెట్టేసి దాంట్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో మరొక కొత్త కోణం ఏంటంటే మెయిన్ హైవేస్లో ట్రావెల్ చేస్తుంటే ఎక్కువ చెక్ పోస్టులు ఉన్నాయి. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ ఉంటుంది, ఐడెంటిఫై అవుతారని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఈ లూప్ లైన్ రూట్స్ ఉన్నాయో ఆ బీచ్ రోడ్స్ ఆ రోడ్ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ బోర్ వెహికల్స్ని ఫస్ట్ టైం మనం కొన్ని పట్టుకోవడం మధ్య కాలంలో బోర్ వెహికల్ అయితే ఇక్కడ కూడా చెకింగ్ జరగదు. సో బోరికి దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉండదు, అదట్ ఇంజిన్ అని చెప్పేసి ఎవరు చెక్ చేయరండి. దానిపైన ఈ యొక్క ఎంఓను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ తుని రూరల్ సిఐ అలాగనే వాళ్ళ ఎస్ఐ మోహన్ కుమార్ వాళ్ళ డిఎస్పి గారు మొత్తం ఈ టీం అంతా కూడా సమిష్టి కృతితో చాలా మంచి వర్క్ చేశారు. దాదాపు ఇది మార్కెట్లో దాదాపు 2 కోట్ల విలువైన గంజాను ఆ వెహికల్ను దీంతోపాటు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేదానికి ఈ వెహికల్ ఫస్ట్ బోర్ వెహికల్ వస్తున్నప్పుడు దాని ముందు మోటార్ సైకిల్ ఇద్దరు పైలట్గా ముందు ట్రావెల్ చేస్తూ ఎక్కడైనా పోలీస్ చెక్కింగ్స్ ఉంటే వాళ్ళ వెనక వచ్చే వెహికల్ని అలర్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఫర్దర్ మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ ట్రాన్స్పోర్టేషన్లో ముందు పైలట్గా వెళ్తున్న ఇద్దరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ వెహికల్తో పాటు బోర్వెల్ వెహికల్ ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఎన్ని అడ్డంకులు కల్పించినా జనసేన పార్టీని అడ్డుకోలేరని పార్టీ పిఎస్సీ సభ్యులు పతన్ నానాజీ పేర్కొన్నారు. జననేత పార్టీ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం విజయవంతం అయ్యిందని అన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమంతో ప్రభుత్వంలో కదలిక వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేపట్టిందన్నారు. వారి నాన్నగారు వాళ్ళెవరో బాలాజీ అటు ఇంపోర్టెడ్ మ్యాన్ అలా సంథింగ్ కొంతమంది వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు ఇక్కడ. అందుకనే ఆయన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అని నేను అల్లాకపోతా ఉన్నాను. కన్నబాబు గారు నేను చెప్తా ఉన్నారు గాంధీ జయంతి సందర్భంగా
శ్రమదానం చేస్తానని చెప్పి వచ్చి యుద్ధం ప్రకటించి వెళ్ళాడు. కులాల మధ్యలో చిచ్చు పెట్టి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా కన్నబాబు గారు, నేను ఎందుకు మిమ్మల్ని అంత రెస్పెక్ట్ఫుల్గా పిలుస్తున్నానంటే, మీ సన్నాసులు కొంతమంది సన్నాసితనంగా మాట్లాడితే నేను సన్నాసితనంతో మాట్లాడవలసి వచ్చింది. మీరు మామూలుగానే మాట్లాడారు కాబట్టి నేను మీతో మామూలుగానే మాట్లాడతాను. మీరు మామూలుగా మాట్లాడినంతసేపు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇవాళ గాంధీ జయంతి రోజు ఒక నెల రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతున్నట్టు ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, గర్భిణీ స్త్రీలకు కూడా రోడ్ల మీద వ్యవసాయం అయిపోయే పరిస్థితి ఒకటి సందర్భంలో మనం చూసాం. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అభివృద్ధి అన్న పదాన్ని మర్చిపోయారు. వాళ్ళతో అభివృద్ధి చేయిందాం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆయన నెల రోజుల ముందే ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అయ్యా మీరు ఈ దుస్థితిని చూడండి, రోడ్లు వేయండి, రవాణా వ్యవస్థను మెరుగుపరచండి, రోడ్డు మీద పడిపోయి హాస్పిటల్లో గట్రా పాలవుతున్నారు, మీరా పూర్వంలాగా ఆరోగ్యశ్రీ మీ నాన్నగారు పెట్టిన ఆరోగ్యశ్రీని అంత గొప్పగా నడిపే వాతావరణం ఎక్కడ కనపట్టలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పడం జరిగింది. చెప్తే ఈ నెల రోజులు మీరు స్పందించలే, ఆయన రేపు వస్తున్నాడు అనగా మీరు గబగబా ఆ బ్యారేజ్ మీద, ఆ రోడ్లు కూడా ఏం కాదు, గుంతల్లో రాళ్ళు మట్టి కలిపి కప్పెట్టేశారు, ఆ రాళ్ళు తగిలి ఇద్దరు ముగ్గురు ప్రమాదాలు కూడా. రిపీట్. జాతిరత్నాలు ఫేమ్ మూవీ హీరోయిన్ ఫరీనా అబ్దుల్లా విశాఖలో సందడి చేశారు. నగరంలో ఓ బట్టల షోరూంను ప్రారంభించేందుకు వచ్చిన హీరోయిన్ ఫరీనా చీరల కట్టులో విశేషంగా ఆకట్టుకున్నారు. జాతిరత్నాలు మూవీతో అలరించిన ఆమె నేటితరం యువతలో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. విశాఖ అంటేనే తనకెంతో ఇష్టమని, ప్రత్యేక అనుభూతిని సాగర తీర అందాలను అందిస్తుంటాయని చెప్పారు. డౌన్ చేయండి సరే, డౌన్ చేయండి. సో అందరికీ నమస్కారం, నేను ఫారీ అబ్దుల్లా. ఈరోజు కళామందుకి వచ్చిన వైజాగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైజాగ్కి పెద్ద పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే జాతిరత్నాలు ముందు నుంచి నాకు ఒక కనెక్షన్ అయిపోయింది వైజాగ్కి. సో ఇక్కడ తర్వాత నేను సెకండ్ టైం వచ్చి నాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అవన్నీ మెమరీస్ అగైన్, యునో ఐ వాజ్ రీలివింగ్. జస్ట్ ఐ వాంట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ కళ్యాణ్ గారు, ఎందుకంటే కళామందిర్ ఈజ్ సచ్ అ బిగ్ బ్రాండ్ అండ్ దే హ్యావ్ కాల్డ్ మీ అగైన్ ఓవర్ హియర్ టు రీలాంచ్ దేర్ మెన్స్ అండ్ కిడ్స్ సెక్షన్. ఇప్పుడు దసరా, దివాళీ ఇవన్నీ వస్తున్నాయి. సో ఐ థింక్ ఎవ్రీ వన్ నీడ్స్ అ గో టు ప్లేస్, వన్ ప్లేస్ టు గో ఫర్ ఆల్ దర్ షాపింగ్ నీడ్స్. కాబట్టి ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఫ్యామిలీ. ఇట్స్ మోర్ దెన్ ఎనీథింగ్, ఇట్స్ అ ఫ్యామిలీ ఫెస్టివల్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ లవ్స్ కమింగ్ టుగెదర్ దసరా టైంలో, దివాళీ టైంలో కజిన్స్, రిలేటివ్స్ అవన్నీ టుగెదర్ షాపింగ్ చేస్తే అదే మంచిగా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్ టుడే. They have some amazing offers which it looks very exciting. I think Kalamandirlo men's section it was not there before. No, it's there. Okay, but we extended. So I think that's lovely. It's great to see such a big extension lovely to see kids as well over here. So thank you so much Kalyan garu for calling me here.
really glad to be here. Kala Mandir is a big brand, and I think it's affordable, and the style also is it reaches out to all types of people, all types of family members. Inka kinda we were just trying out the sarees and all. I think it's it reaches to everyone in the family. So yeah, meer kuda vachandi, try cheyandi. Yeah, try all the collections. They are wonderful. So please do come. Thank you so much. Thank you. Kala Mandir, one-stop destination for family. So we have extended our kids and men's floor ivala. So I'm so happy that Bari Abdullah has agreed to come and launch this kids and law men's store. So this is a one-stop family destination. So we have a wedding collections and festive collections. So Dasra and Diwali, Vizag lo unna customers andaru మా స్టోర్కి వచ్చి మా కొత్త కలెక్షన్, అలానే కిడ్స్ ఫ్లోర్ ఎక్స్టెన్షన్ చేసాము అండ్ మెన్స్ ఫ్లోర్ కూడా వి హ్యావ్ కెప్ట్ కేమ్ అప్ విత్ సో మెనీ బ్రాండ్స్. సో ఇవన్నీ వచ్చి మీరు చూస్తారని చెప్పి అండ్ దేర్ ఆర్ అమేజింగ్ ఆఫర్స్, బై వన్ గెట్ వన్ ఫ్రీ అండ్ ఆల్ దిస్ థింగ్ ఫర్ ఫెస్టివల్ కలెక్షన్స్కి. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ ఫారి అబ్దుల్లా టు గ్రేసింగ్ దిస్ వండర్ఫుల్ అకేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘము షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బద్వేలు ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు మరోమారు ఉప ఎన్నికల బరిలో సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం జోరుగా చేయగా, అధికార వైసీపీ బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బద్వేల్ బరిలో జనసేన పోటీ చేయడం లేదని పార్టీ బహిరంగ సభలో వెల్లడించారు. దీంతో ఉప ఎన్నిక ఉత్కట్టంగా మారింది. భయపడతాను స్కూళ్ళకు, ఏ వసతి లేదు మా ఊరికి అసలు. మరి సూరఖాలు కట్ చేసిండు, సూరఖాలు అర్థం ఉండే చేసిండు, మరి ఓట్ల కన్నా నిలిచిపోయినా మేము సూరఖల్లో అర్థం లేదాడా. మా ఊరు సూరఖల్లో 3 కిలోమీటర్ 50 కిలోమీటర్లు ఉంది. అప్పుడు అర్థం లేదా, అర్థం లేనప్పుడు మేము ఈసూరు చూసామంట, మీ ఈసూరు చూసాను కోసం పంచాయతీ కొని పోతారు చెప్పుకోవాలి. మగపిల్లోళ్ళు ఆడపిల్లలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎస్కలేటర్లో ఇరుక్కుపోయిన చిన్నారి సురక్షితంగా బయటకు తీసిన మాల్ సిబ్బంది. యంగ్ హీరో రామ్ పోస్ట్ చేసిన ఫోటో చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు. జిమ్లో గాయపడ్డానని వెల్లడి. విజయవంతంగా పూర్తయిన మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర. అమ్మవారికి మొక్కులు చెల్లించిన బండి సంజయ్. తిరుమల ఘాట్ రోడ్లో చిరుత సంచారం, అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.